హాయ్, కంకణాల వారి వంద వంటలకు స్వాగతం. ఈరోజు గుంట పొంగనాలు ఎలా చేయాలో చూద్దాం. గుంట పొంగనాలు తయారు చేయడానికి ముందుగా కావలసిన పదార్థాలు: దోశపిండి, ఆనియన్ ఒకటి, క్యారెట్ తురుము ఒక కప్పు, పచ్చిమిర్చి ఐదు, వెల్లుల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, ఆయిల్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైపోయింది, అందులో ఒక కప్పు ఆనియన్ వేసి కలుపుకుందాం. అందులో పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ ముక్కలు, ఒక కప్పు పుదీనా, ఒక కప్పు కొత్తిమీర, కొంచెం కరివేపాకు, తురుముకున్న క్యారెట్, వేసి ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇది వేగిపోయింది, దీనిని చల్లారబెట్టుకుందాం. చల్లారిపోయింది, ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లో వేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్నంతా దోశపిండిలో వేసి కలుపుకుందాం. 2 కప్పుల దోశపిండికి ఇదంతా ఈ మిశ్రమం అంతా తయారు చేశాను. అందులో కొంచెం ఉప్పు, తగినంత ఉప్పు వేసి కలుపుకుందాం. ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని పొంగనాల ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయింది, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. పొంగనాల పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకుందాం. ఇప్పుడు లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇలా ఆవిరి వచ్చేసింది కాబట్టి మూత తీసుకొని రివర్స్గా తిప్పుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో కాలాలి. ఇంకొక 2 మినిట్స్ ఉంచుకుందాం. గుంత పొంగనాలు రెడీ అయ్యాయి, ప్లేట్లోకి తీసుకుందాం. వేడి వేడి గుంట పొంగనాలు రెడీ. ఈ గుంట పొంగనాలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్స్కి కానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.